మీడియా మొత్తం చూపించాలి ఛాలెంజ్ ని ఒట్టి ఛాలెంజ్ ఇసిరి పోయినది కాదు ఇక్కడ గాంధీ భవన్ లో రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా టెస్టింగ్ చేయాలి yes i am accepting your challenge 28 మంది మేము వస్తున్నాము ఏడికి రావాలో చెప్పు మాతో పాటు कांग्रेस पार्टी की संबंधी प्रति पार्लमेंट सभ्यु रावाले पकन रावाले प्रेस मीटे बचाले तरवा पार्लमेंट सभ्यु अंदर रावाले कांग्रेस पार्टी एमएलए रावाले मेम रावाले अंदर मतलब चलो चैलेंज टाइम अवसर लेटी एमएलए अंदर కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఒప్పించి సాయంత్రం 8 గంటల వరకు హైదరాబాద్కి రమ్మని చెప్తా ఎడికి రావాలో చెప్పు ఎడికి రావాలో ఇలా డ్రగ్స్ తీసుకునేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియాలి నువ్వు సవాల్ విసిరు మేము సవాల్ని యాక్సెప్ట్ చేస్తాం రైట్ ఎప్పుడు పోదామో చెప్పండి कांग्रेस पार्टी सवाल स्वीक इन मंद शासन सभ्युकी सिद्ध अवसर लेनी गवर्नमेंट कदा वर्ल्ड टॉप डॉक्टर आना నాగేశ్వర రెడ్డి గారి ఆత్మరక్షణే చేద్దాం ఎక్కడ చేద్దామో చెప్పండి లైవ్ మీడియా మొత్తం ఇక్కడ చేద్దాం టెస్ట్ ఎలా తేలిపోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు డ్రగ్స్ తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసన సభ్యులు డ్రగ్స్ తీసుకుంటారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు డ్రగ్స్ తీసుకుంటారా అనేది ఎలా తేలిపోవాలి నేను అంటే సవాల్ వారి విసిరు నేను యాక్సెప్ట్ చేస్తా చూ దేక్తే నాగేశ్వర రెడ్డి గారు అపాయింట్మెంట్ అరేంజ్ చేయండి 8 గంటల వరకు వస్తాం ఏడికి రావాలో చెప్పండి ఇయాల ఇంకొక పెద్ద మనిషి సభ్యుల అడిగారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ ఏం మాట్లాడుతున్నాడు పార్టీయాక లేం పార్టీయాక సభ్యుల అడిగారు మీ సంగతి నాకు తెలియదా లేం పార్టీలు అంటే రెండేళ్ళ చిన్న పిల్లగాలు ఐదేళ్ళ పిల్లగాలు డెబ్బై ఏళ్ళ ముసలోళ్ళు అరవై ఐదేళ్ళ ముసలోళ్ళు రేపు పాటిస్తున్నారా దాన్ని రేపు పాటిస్తారా నీకు తెలియదా రేపు పాటలు అంటే ఏదో నీ సంగతి నాకు తెలియదా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసినావు నాకు తెలియదానే నువ్వు మాట్లాడు రేపు పాటల గురించి ముసలితనానికి కూడా నువ్వు చేసే రేపు పాటలకు మస్తు ఉంది నాకు తెలియదా నీ సంగతి నువ్వు నాకు చెప్తావా సభ్యులే నువ్వు మా కేటీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడే అంత సీన్ అయినా నీకు నువ్వు ఇస్లామిక్ వ్యతిరేకంగా ఉన్న దాంట్లో అన్ని కూడా చేసే పనులు ఎవరు అంటే రంజాన్ ని విడిచిపెట్టకుండా చేసే పనులు ఎవరు అంటే చెప్పినది కాదు రాష్ట్రంలో ఇక ఎక్కువ చెప్తే మర్చిపోడదు ఇక డిగ్గల్ పోయినా అంటే మాత్రం మొత్తం ఉలిపెట్టుకుని ఎక్కడ వస్తుంది రెండోది కాంగ్రెస్ పార్టీలో పదే పదే మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది నేను కూడా మీ అందరికి చెప్తున్నా మీ అందరితోనే 2020 सहकारी कौशिक रेड्डी रेवंत्री पर्सनल क्यारेक्टर असासिनेशन जुबलीवो दुबाईवो डेली बैंगलूरवो चेन्नईवो अभी नी सती नी बिड नीचे बिड क्यार्टर असोसीयेशन मैं चित्र प्रयत्न इतना चंडालो चिची चिची
ఉంచి బయటికి వచ్చారు ఎక్స్ట్రా జేబు నేను ఎస్ఓటి పోలీస్ ఆఫీసర్ అప్పుడు చెప్తున్నా ఎక్స్ట్రా జేబు మీరు తస్మా జాగ్రత్త చెప్తున్నాను మీరేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలాగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులలాగా మీరు వ్యవహరిస్తే మీకు మంచి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు యోయి బ్లాక్ బుక్ పెట్టినా బిడ్డ చెప్తున్నా ఏ పొక్కర అనుకున్నా కూడా తీసుకొస్తా తర్వాత నేను చెప్తున్నా బాధపడే రోజు వస్తుంది తస్మా జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా ప్రతి పోలీస్ ఆఫీసర్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాల పొద్దున అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యుడు సవాల్ విసిరిండు డ్రగ్ టెస్ట్ కి మీ ఎమ్మెల్యేలు అందరూ రెడీయా అని నేను ఆ సవాల్ ని స్వీకరించినా రెడీ ఉన్నా అని చెప్పినా ఏమని చెప్పినా 8 గంటల వరకు మేమందరం కూడా రెడీ ఉంటాం మీరు నాగేశ్వర రెడ్డి గారు టైం తీసుకొని మేమందరం ఏడికి రావాలనో చెప్పమని చెప్పి చెప్పినా అది చెప్పకుండా మీడియాకి చెప్పకుండా నువ్వు ఏజీ హాస్పిటల్ దగ్గరికి పోయి జేబులో చేతులు పెట్టుకొని లటుమిటు అని అటు ఇటు తిరిగి మేము ఆగినాం వెళ్ళిపోయినాం అని ఎవరు చెప్పి నువ్వు ఎవరు చెప్పి పోయినావు నేను వచ్చినా అని చెప్పి మాకు ఇంటిమేషన్ ఏడిచ్చినావు మీడియాకి ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చినావు ఎవరికి ఎందుకు ఇయ్యలే మరి ఇప్పటికైనా చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు మీకు సంబంధించిన 8 మంది లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు మీ ఎమ్మెల్యేలందరూ కూడా టైం తీసుకోండి డేట్ టైం మాకు చెప్పండి మేము మా శాసనసభ్యులు మా రాజ్యసభ సభ్యులు అందరం కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము డేట్ టైం మీరు ఫిక్స్ చేయండి ఇంటిమేషన్ ఇవ్వండి 101% మేము వస్తాం మేము వచ్చే కంటే ముందే మీ అందరు ఎమ్మెల్యేలు మీ క్యాబినెట్ మీ ఎంపీలు అందరు కూడా ఉండాలి ఖచ్చితంగా మేము అందరం కూడా వస్తాం మీకు టెస్ట్ ఇస్తాం దొంగసాటుగా పోయి ఎవరు చెప్పకుండా పోయి వచ్చి 2 వీడియోలు తీసుకొని మేము పోయినాము మీరు రాలేదు అంటే దీనికి ఏమైనా అర్థం పడదాం ఉందా సవాల్ విసిరినప్పుడు దమ్మున్న సవాల్ విసురు నాకు దమ్మున్నది కాబట్టి మా పార్టీలో దమ్మున్నది కాబట్టి మేము వస్తామని చెప్పినాం మీ ఎమ్మెల్యేలను కూడా అందరినీ తీసుకొని రా మీ ఎంపీలను కూడా అందరినీ తీసుకొని రా నేను కూడా మా ఎమ్మెల్యేలని మా ఎంపీలని తీసుకొని వస్తా నేను సిద్ధం సవాల్కి డేట్ టైం ను ఫిక్స్ చేసి చెప్పు